ైబ్స్ ఎంగ్ రబల్ స్టార్ ప్రభాస్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రాదేశాం జిల్ఫేమ్ రాధాకృష్ణకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపికృష్ణ మూవీస్ యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ ప్రమోద్ ప్రసీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుంది సీనియర్ నటి భాగ్యశ్రీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు భారీ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్లు సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ జూలై ముప్పైకి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది ఈ నేపథ్యంలో అదే రోజు జూలై ముప్పైనా కీలక అప్డేట్ ఇస్తామని ప్రకటించిన చిత్ర బృందం తాజాగా కొత్త పోస్టర్తో న్యూ రిలీజ్ డేట్ ప్రకటించారు ప్రభాస్ సంక్రాంతి బరిలో నిలుస్తారని తెలుపుతో అధికారిక ప్రకటన ఇచ్చారు వచ్చే ఏడాది జనవరి పద్నాలుగో తేదీన రాధేశం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లో చేతిలో సూట్ కేస్ పట్టుకుని ఫుల్ స్టైలిష్ లుక్లో నడిచి వస్తున్న స్టిల్ చూసిన ఫ్యాన్స్ ఆనందం ఎగిరి గంతేస్తున్నారు రాధేశ్వం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతుంది తెలుగు తమిళం హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేశారు ఇక మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారి వారి పాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కూశ్యం రీమేక్ సంక్రాంతి బరిలో ఉన్నాయి దీంతో మహేష్ పవన్లతో ప్రభాస్ సమరానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి పోరు రసవత్తరంగా మారనుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ తో సలార్ దర్శకుడు ఓం రావుతో ఆది పురుష్ భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే వీటితో